ఈ కరోనా పాండమిక్ కారణంగా గవర్నమెంట్ మనకి లాక్డౌన్ ప్రకటించింది. స్కూల్స్ అన్ని క్లోజ్డ్. ఇక ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం వల్ల, ఇంత గ్యాప్ రావడం వల్ల పిల్లలకి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇంకొంతమంది పిల్లలు అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫోన్స్ ట్యాబ్స్ పట్టుకొని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఎలాగో ఫోన్లు ట్యాబ్లు పట్టుకొని ఉంటున్నారు కదా, మరి ఆ టైంనే మనం ప్రొడక్టివ్గా యూజ్ ఎలా చేయొచ్చు అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్, దిస్ ఇస్ వాస్వి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్వి టాక్స్. మోడర్న్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ సో ఆస్ అవర్ కిడ్స్. అంటే టెక్నాలజీతో ప్యారలల్గా ఈ జనరేషన్ కిడ్స్ యొక్క నాలెడ్జ్, స్మార్ట్నెస్ కూడా చాలా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ కిడ్ని తీసుకోండి. మీరు ఒక మొబైల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వండి, మీరేమి చెప్పక్కర్లేదు. ఒక యాప్ ఇన్స్టాల్ చేయడం, యూజ్ చేయడం అండ్ డిలీట్ చేయడం వరకు, అన్ఇన్స్టాల్ చేయడం వరకు కూడా వాళ్ళకి మనం ఎవ్వరు చెప్పక్కర్లేకుండా చేసుకోగలుగుతున్నారు. సో ఈ నాలెడ్జ్ని, ఈ స్మార్ట్నెస్ని మనం ఒక సరైన ట్రాక్లో పెట్టగలిగితే we can see wonders. Do you agree with me? మరి అదేలాగో తెలుసుకోవాలనుకున్నారు. దీనికైతే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ వెబ్సైట్స్ని చూడడం వల్ల, యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాథ్ ప్లే గ్రౌండ్. సో ఫస్ట్ ఇలా గూగుల్లో మ్యాథ్ ప్లే గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్గా వచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. సో చూసారు కదా, ఇదే మ్యాథ్ ప్లే గ్రౌండ్. ఇందులో ఫస్ట్ గ్రేడ్ నుంచి 6th గ్రేడ్ వరకు టాపిక్స్ అన్ని ఉన్నాయి. మీరు ఏ గ్రేడ్ కావాలంటే ఆ గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను గ్రేడ్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా ఎన్ని గేమ్స్ ఉన్నాయో. సో లెట్స్ గో ఫర్ దిస్. స్కేట్ బోర్డ్ పప్స్, ఇది ఎలాగో ఆడి చూద్దామా. సో చూస్తున్నారు కదా ఈ గేమ్, సింపుల్ బేసిక్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది. మనం రైట్ ఆన్సర్ని చూస్ చేయాల్సి ఉంటుంది అంతే. సో మనం రాంగ్ ఆన్సర్ పెట్టిన ప్రతిసారి మన స్కేట్ బోర్డ్ ఆగిపోతుంది, ఒక్క స్టెప్ వెనక్కి వెళ్తుంది. రైట్ ఆన్సర్ పెట్టినప్పుడు మన స్కేట్ బోర్డ్ ఫ్రంట్కి వెళ్తుంది. సో ఈ గేమ్ అయితే చాలా ఫన్ అండ్ సింపుల్. సో ఇలా ఈ గేమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తారు. అలాగే మనం ఏవైతే క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేసామో వాటి కరెక్ట్ ఆన్సర్స్ని ఇక్కడ చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మ్యాథ్స్ని ఆడుకుంటూ ఆడుకుంటూ నేర్చుకోవడం. మరి సెకండ్ వన్ ఏంటో చూసేద్దామా, లర్న్ ఇంగ్లీష్ కిడ్స్. సో ఇప్పుడు గూగుల్లో లర్న్ ఇంగ్లీష్ కిడ్స్ అని టైప్ సెర్చ్ చేయండి. ఇదైతే బ్రిటిష్ కౌన్సిల్కి సంబంధించిన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇంగ్లీష్ రిలేటెడ్ గేమ్స్ కనిపిస్తాయి. నేను ఇప్పుడు ఈ ఏబీసీ కౌంట్ డౌన్ గేమ్ని ట్రై చేస్తున్నాను. దీనికి చేయాల్సింది ఏంటంటే ఏ టు జెడ్ అంతా కూడా మనం కరెక్ట్ ఆర్డర్లో 30 సెకండ్స్ లోపు సెలెక్ట్ చేయాలి. సూపర్ కదా, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఇప్పుడు నేను చాలా మంది చిల్డ్రన్ని చూసాను. బీయింగ్ ఎ టీచర్ నేను చాలా రకాల టైప్స్ ఆఫ్ చిల్డ్రన్తో డీల్ చేశాను. సో నేనైతే ఒక విషయం చెప్పగలను, 90% అరౌండ్ లైక్ 90% ఆఫ్ ద కిడ్స్కి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. డూ యూ అగ్రీ విత్ మీ? సో నెక్స్ట్ చెప్పేది అది నేషనల్ జియోగ్రఫిక్ కిడ్స్. ఓకే, సో ఇందులో మీకు యానిమల్స్ గురించి, వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ గురించి చాలా మంచి మంచి ఉంటాయి. లెట్స్ సీ. సో మీరు గూగుల్లో నేషనల్ జియోగ్రఫిక్ కిడ్స్ అని టైప్ సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఈ వెబ్సైట్లో డిఫరెంట్ యానిమల్స్ గురించి, రేర్ స్పీసీస్ గురించి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అంతేకాదు, ఈ వెబ్సైట్లో ఇంకా చాలా కూల్ స్టఫ్, బ్రెయిన్ బూస్టర్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్. సూపర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి, ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ చాలా నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ వీడియో చూస్తున్నది నా స్టూడెంట్ అయితే కనుక మీకు తప్పకుండా ఈ విషయం గుర్తొచ్చే ఉంటుంది. మనం క్లాస్లో డైలీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి నేను మీకు సజెస్ట్ చేసే వెబ్సైట్ కూల్ కిడ్స్ ఫ్యాక్ట్స్. ఓకే, అది ఎలా ఉంటుందో చూద్దామా. మరి గూగుల్లో కూల్ కిడ్ ఫ్యాక్ట్స్ అని టైప్ సెర్చ్ చేయండి.
సో ఇక్కడ ఫస్ట్ డిస్ప్లే అయిన వెబ్సైట్ని సెలెక్ట్ చేయండి. సో వెల్కమ్ టు కూల్ కిట్ ఫ్యాక్ట్స్. ఇందులో మనకి చాలా కేటగిరీస్లో ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో జోగ్రఫీ, హిస్టరీ, సైన్స్, యానిమల్స్, ప్లానెట్స్, ప్లాంట్స్, అలా ప్రతి కేటగిరీ గురించి కూడా ఫ్యాక్ట్స్ అనేవి ఇచ్చారు. సో నేనైతే సైన్స్ ఓపెన్ చేశాను. ఇందులో మనం చూస్తే మళ్ళీ సైన్స్లో కేటగిరీస్ ఉన్నాయి, ప్లాంట్ ఫ్యాక్ట్స్, ప్లానెట్ ఫ్యాక్ట్స్. సో నేను ప్లానెట్ ఫ్యాక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మళ్ళీ ప్రతి ప్లానెట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఐఎమ్ గోన్ సెలెక్ట్ ఎర్త్ ఫ్యాక్ట్స్. సో ఎర్త్ ఫ్యాక్ట్స్ ఓపెన్ చేస్తే చూసారు కదా చాలా మంచి మంచి ఫ్యాక్ట్స్ అనేవి ఎర్త్కి సంబంధించి ఉన్నాయి ఇందులో. సో సీ దిస్. బెట్ యూ థాట్ దేర్ వేర్ 24 అవర్స్ ఇన్ ఎ డే. ఎస్, వెల్ దర్ యాక్చువల్లీ ఆరెంట్. దేర్ ఆర్ 23 అవర్స్ 56 మినిట్స్ అండ్ 4 సెకండ్స్. రిమెంబర్ దట్ ఫ్యాక్ట్ అండ్ టెల్ యువర్ టీచర్ నెక్స్ట్ టైమ్ షీ ఆస్క్. మేబీ యుల్ సర్ప్రైజ్ హర్. ఇన్ ఏ డే ఎన్ని అవర్స్ అని అడిగితే ఎవరైనా కామన్గా చెప్పే ఆన్సర్ 24 అవర్స్. అదే కనుక మనం 23 అవర్స్ 56 మినిట్స్ అండ్ 4 సెకండ్స్ అని యాక్యురేట్గా చెప్పగలిగితే విల్ స్టార్ట్ స్పెషల్, రైట్? అమేజింగ్ కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, మీరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే మీ ఇంట్లో ఒక లిటిల్ సైంటిస్ట్ ఉన్నారా, అయితే నేను నెక్స్ట్ చెప్పే వెబ్సైట్ వాళ్ళ కోసమే, సైన్స్ ఫన్ కిడ్స్ జోన్. మరి ఇది ఎలా ఉంటుందో చూసేద్దామా. గూగుల్లో సైన్స్ ఫన్ కిడ్స్ జోన్ అని సెర్చ్ చేయండి. సో దిస్ ఇస్ ద వన్. ఈ వెబ్సైట్లో మనకి చాలా చాలా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, అది కూడా మనం ఇంట్లో చేసుకోగలిగే చిన్న చిన్న సింపుల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అలాంగ్ విత్ పిక్చర్స్. సూపర్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కదా. కిడ్స్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ రియలీ వెరీ లక్కీ. సో బీయింగ్ ఎ చైల్డ్ ఐ కుడెంట్ డూ ఆల్ దిస్. అప్పుడు ఇంత టెక్నాలజీ అవి లేవు. అదంతా తలుచుకుంటుంటే ఐ వాస్ యునో ఫీలింగ్ పిటీ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్స్ చూస్తుంటే నాకు ఇప్పుడు మళ్ళీ అవన్నీ చేయాలనిపిస్తుంది. సో ఐ విల్ ట్రై సమ్ అదర్ టైమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా స్కూల్స్లో అండ్ పేరెంట్స్లో ఒకలాంటి వ్యూ ఏంటంటే, అకాడమిక్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఏదైనా అదర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా అకాడమిక్సే మోర్ ఇంపార్టెంట్ అన్నట్టు అనుకుంటున్నారు. బట్ దాట్స్ రాంగ్. వాట్ ఐ సే ఈజ్ అకాడమిక్స్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ రెండు కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఎంత అకాడమిక్స్ నేర్చుకున్నా, ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసినా, దాన్ని అప్లై చేయడం రావాలంటే చైల్డ్కి క్రియేటివిటీ అనేది ఉండాలి. సో క్రియేటివిటీ ఎప్పుడు వస్తుంది? కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు. సో నెక్స్ట్ నేను చెప్పే వెబ్సైట్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ క్రియేటివ్ వెబ్సైట్. మంచి మంచి క్రాఫ్ట్స్ ఎలా చేయాలో అనేది మీరు ఆ వెబ్సైట్లో నేర్చుకోవచ్చు. అదే ఈజీ పీజీ అండ్ ఫన్. ఎలా ఉంటుందో చూసేద్దామా. ఇలా గూగుల్లో మీరు ఈజీ పీజీ అండ్ ఫన్ అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్లో మనకి చాలా మంచి మంచి క్రాఫ్ట్స్, వాటికి కావాల్సిన మెటీరియల్, అలాగే ఆ ట్యూటోరియల్ సంబంధించిన వీడియోని కూడా ఇచ్చారు. ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? పేపర్స్ కలెక్ట్ చేస్తున్నా. నేను కూడా మంచి మంచి క్రాఫ్ట్స్ నేర్చేసుకుంటాను. వెల్, సో మీలో ఎంతమందికి స్టోరీస్ చదవడం అంటే ఇష్టం? ఫెయిరీ టేల్స్, ఫ్యాంటసీ స్టోరీస్, హారర్ స్టోరీస్. ఓకే, సో బీయింగ్ ఎ చైల్డ్ ఐ వాజ్ ఫాండ్ ఆఫ్ రీడింగ్ స్టోరీ బుక్స్. ఎంత అంటే ఇప్పటికి ఈవెన్ నౌ ఐ కీప్ ఆన్ రీడింగ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ చెప్పే వెబ్సైట్ మీకు చాలా యూజ్ అవుతుంది. అందులో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్టోరీస్ అయితే ఉన్నాయి. సో స్టూడెంట్ యూకే స్టోరీస్, అది ఎలా ఉంటుందో చూద్దామా మరి. సో ఇలా గూగుల్లో స్టూడెంట్ యూకే స్టోరీస్ అని సెర్చ్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని సెలెక్ట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్లో ఫెయిరీ టేల్స్, స్కేరీ స్టోరీస్, ఫ్యాంటసీ స్టోరీస్, బెడ్ టైమ్ టేల్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేసి పెట్టారు. మనకు నచ్చిన స్టోరీని మనం సెలెక్ట్ చేసుకొని చదువుకోవడమే.
నాకైతే ద గార్డెన్ ఆఫ్ పారడైజ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక నేను దీన్ని చదవాలనుకుంటున్నాను. సో చూసారు కదా, సెవెన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ వెబ్సైట్స్. సో వన్ వీక్లో అంటే 7 డేస్లో ఈ 7 వెబ్సైట్స్ని మీరు కంప్లీట్ చేసి మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.